రియాలిటీ షో ద్వారా తెలుగు వారికి మరింత దగ్గరైంది చెన్నై బ్యూటీ పూజ రామచంద్రన్. గత వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన ఈ బ్యూటీ మీడియా ఇంటర్వ్యూలో బిజీ అయిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెకు పెళ్లి విడాకులు గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై స్పందిస్తూ తనకు గతంలో పెళ్లయిందని, అయితే విడాకులై దాదాపు 2.5 ఏళ్లు దాటిందని అన్నారు. ప్రస్తుతం తన జీవితంలో కొత్త వ్యక్తి ఉన్నారని తెలిపారు. ఎస్ఎస్ మ్యూజిక్ లో విజయ్గా పనిచేసే సమయంలో తన కొలీగ్ విజయ్ క్రేగ్తో పరిచయం అయిందని, ఇద్దరం ప్రేమించుకున్నామని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామని పూజా రామచంద్రన్ తెలిపారు. 2.5 ఏళ్ల క్రితమే క్రేగ్తో తనకు విడాకులు అయ్యాయని, ప్రస్తుతం ఎవరి జీవితం వారు హ్యాపీగా గడుపుతున్నామని పూజా తెలిపారు. క్రేగ్కు రెస్పెక్ట్ ఇస్తాను, అతడి గురించి ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు, ఎందుకంటే నా జీవితంలో ఆ టాపిక్ ముగిసిపోయిందని తెలిపారు. క్రేగ్తో జర్నీ ఎంజాయ్ చేశాను, అయితే మేము ఎందుకు విడిపోయామనే కారణాలు చెప్పాలనుకోవడం లేదు, అది మా పర్సనల్ విషయమని పూజా రామచంద్రన్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను పిల్లలను కనలేదని, ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ జాన్తో రిలేషన్షిప్లో ఉన్నానని, అతడు కూడా సినిమా యాక్టరే అని పూజా తెలిపారు. ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్నకు సమయం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి అని వ్యాఖ్యానించారు. జాన్ తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. జనతా గ్యారేజ్, ఎవడుతో పాటు పలు తెలుగు తమిళ చిత్రాల్లో నటించారు.